Hello everyone, so how are you all? So this is Shankar sir, welcome to my channel Natural Biology. In my previous class, I have explained you about the different types of cell divisions, mitosis, meiosis. Mitosis ante enti, meiosis ante enti, mitosis lo unna subdivisions evi, like karyokinesis ante enti, cytokinesis ante enti, karyokinesis lo unde prophase, metaphase, anaphase, telophase, adhe vidhanga meiosis lo, meiosis 1, meiosis 2, అవునా ఇవన్నీ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి చదవండి చూడండి, అప్పుడే ఇది బాగా అర్థమవుతుంది. లేదు డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, బోర్డ్ ఎగ్జామ్లో గన్ షాట్ క్వశ్చన్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మైటాసిస్ అండ్ మియాసిస్. అవునా, షూర్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ 10 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈజియెస్ట్ వే మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనకు తెలిసినట్టుగా సింప్లిఫై చేయడం జరిగింది, కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. రైట్, ద డిఫరెన్సెస్ బిట్వీన్ మైటాసిస్ అండ్ మియాసిస్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా క్లాసెస్ కావాలి అంటే కామెంట్ రూపంలో రాయండి. ఓకే రైట్. సో మైటాసిస్ అనేది ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సెల్ డివిజన్, అకర్స్ ఇన్ ద నార్మల్ బాడీ సెల్స్. మనం నార్మల్ బాడీ సెల్స్లో లైక్ రీప్లేస్మెంట్ ఆఫ్ సెల్స్ అండ్ రీజనరేషన్ ఆఫ్ ద సెల్స్, రీప్రొడక్షన్ ఆఫ్ సమ్ సెల్స్. అవునా, అంటే నార్మల్ బాడీ సెల్స్లో జరిగే డివిజన్, సింపుల్గా చెప్పాలంటే ద సెల్ డివిజన్ ఈజ్ లీడ్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ నోన్ యాజ్ మైటాసిస్. ద సెల్ డివిజన్ లీడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ గ్యామెట్స్, ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ ఈజ్ నోన్ యాజ్ మియాసిస్. అంతే, ఎక్కడ జరుగుతుంది ఓకే, ఇట్ అక్కర్స్ ఇన్ ద సొమాటిక్ సెల్స్, నార్మల్ బాడీ సెల్స్ లైక్ లివర్ సెల్స్, కిడ్నీ సెల్స్, నర్వ్ సెల్స్, స్కిన్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వీటిలో జరిగే సెల్ డివిజన్ నే మైటాసిస్ అంటారు. సోమా అంటే బాడీ, సో సొమాటిక్ సెల్ డివిజన్. కమ్ టు రీప్రొడక్టివ్ సెల్స్, గ్యామెట్స్ లో అంటే స్పర్మ్స్ అనేటివి టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ కావడం, ఓవమ్ అనేది ఓవరీ నుంచి ప్రొడ్యూస్ కావడం ఎనిమల్ సెల్స్ లో అయితే, అదేవిధంగా ప్లాంట్స్ లో అయితే పాలెన్ గ్రెయిన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద యాంథర్ అండ్ ఓవమ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఓవరీ. సో డన్ బై దిస్ మియాటిక్ సెల్ డివిజన్. ఓకే, ఇట్ అక్కర్స్ ఇన్ రీప్రొడక్టివ్ సెల్స్. కమ్ టు ద సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సొమాటిక్ సెల్ డివిజన్ బికాస్ ఇట్ ఈస్ అక్కర్స్ ఇన్ ద సొమాటిక్ సెల్స్, హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సొమాటిక్ సెల్ డివిజన్ అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్. అవునా, సొమాటిక్ సెల్స్ లో ఏం కలిగిస్తుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కలిగిస్తుంది, కాబట్టి గ్రోత్ డివిజన్ అంటారు. కమ్ టు ద మియాసిస్, ఇట్ ఈస్ అకర్స్ ఇన్ రిడక్షనల్ సెల్ డివిజన్. రిడక్షనల్ అంటే క్రోమోజోమ్ నంబర్ రిడ్యూజ్ టు హాఫ్. అవునా, పేరెంట్ లో 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే వీటి యొక్క డాటర్ సెల్స్ లో సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే క్రోమోజోమ్ నంబర్ అనేది సగానికి తగ్గిపోతుంది. క్రోమోజోమ్ నంబర్ రిడ్యూజ్ టు హాఫ్ ఇన్ ద డాటర్ సెల్స్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ రిడక్షనల్ డివిజన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ గ్యామెట్ ఫార్మేషన్, గ్యామెట్స్ తయారవడంలో ఇది హెల్ప్ అవుతుంది. ఓకే రైట్, దిస్ వన్ ఆల్సో కంప్లీటెడ్. కమ్ టు థర్డ్ పాయింట్, సింగిల్ స్టెప్ ప్రాసెస్. మైటాసిస్ అనేది సింగిల్ స్టెప్ లో జరిగిపోతుంది. అవునా, అంటే ఒకటే స్టెప్ లో జరిగిపోతుంది. వేరే మియాసిస్ అక్కర్స్ ఇన్ 2 స్టెప్స్, మియాసిస్ 1 ఉంటుంది, మియాసిస్ 2 ఉంటుంది. ఓకే రైట్, అండ్ హియర్ 1 పేరెంట్ సెల్ గివ్స్ 2 డాటర్ సెల్స్. ఒక పేరెంట్ సెల్ డివైడ్ అయ్యి ఎన్ని డాటర్ సెల్స్ గా మారుతుంది, 2 డాటర్ సెల్స్ గా మారుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేరెంట్ సెల్ అనుకుందాం, ఈ మైటాసిస్ జరిగిన తర్వాత ఎన్ని సెల్స్ వస్తాయి, 2 సెల్స్ వస్తాయి. ఓకే దట్ వన్ హియర్ 1 పేరెంట్ సెల్ గివ్స్ 4 డాటర్ సెల్స్. అవునా, ఫస్ట్ టైం ఒక పేరెంట్ సెల్ 2 డాటర్ సెల్స్ గా మారిపోతుంది, ఒక్కొక్క డాటర్ సెల్స్ మళ్ళీ 2 2 గా డివైడ్, అంటే ఇక్కడ సెల్ ఎన్ని సార్లు డివైడ్ అవుతుంది, సెల్ డివైడ్స్ ట్వైస్, సెల్ అనేది 2 సార్లు డివైడ్ అవుతుంది. ఓకే రైట్, ఇన్ దిస్ 1 పేరెంట్ సెల్ గివ్స్ 4 డాటర్ సెల్స్. అవునా రైట్, పేరెంట్స్ హ్యావ్ 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ వేర్ హ్యాస్ డాటర్ సెల్స్ ఆల్సో హ్యావ్ 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్. ఒకవేళ క్రోమోజోమ్ యొక్క నంబర్ మాట్లాడుకుంటే ఎంత ఉంటుంది, పేరెంట్ లో అయితే 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్, 1 సెట్ నుంచి ఫాదర్ నుంచి, ఇంకో సెట్ మదర్ నుంచి వస్తాయి. ఎవ్రీ సెల్ హ్యావింగ్ 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్, దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ 2N. ఈ 2N ఇంకో పాయింట్ కూడా రావచ్చు, పేరెంట్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్, డాటర్ సెల్స్ ఆల్సో డిప్లాయిడ్ ఇన్ కండిషన్.
okay, two sets. Whereas if parent have two sets of chromosomes, daughter sets have single set of chromosome. ఇది చెప్పాను కదా రిడక్షనల్ డివిజన్ లోని, అంటే ఇవి సగానికి తగ్గిపోతాయి. పేరెంట్ సెల్స్ లో టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ డిప్లాయిడ్ ఉంటే డాటర్ సెల్స్ హావ్ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ హాప్లాయిడ్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. కమ్ టు సెల్ డివైడ్స్ వన్స్. అయితే ఇక్కడ సెల్ అనేది ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది, ఆ సెల్ లో ఉండే న్యూక్లియస్ ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సెల్ డివైడ్స్ వన్స్ ఓన్లీ వన్ టైం. As well as nucleus also divide one time. Ona cell divides once, nucleus also divides once. Okay. Ite ikkada chuste cell divides twice. Cell anedi rendu saarlu division jarugutundi, but nucleus matram okate saari division jarugutundi. Cell divides twice, nucleus divides once. Hence the chromosome number reduced to ఎన్ని సార్లు చెప్తావు సార్ ఈ క్రోమోజోమ్ నంబర్ సగానికి తగ్గిపోతుంది సగానికి తగ్గిపోతుంది. మరి పాయింట్స్ రాయాలా, ఇన్ని పాయింట్స్ అటు దిప్పి ఇటు దిప్పి ఎక్కువ పాయింట్స్ రాస్తేనే మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? లేదు ఏ నేను ఒకటే పాయింట్ లో అన్ని రాసేసినా అంటే మార్కులు రావు. అవునా? మోర్ ద సోది మోర్ ద మార్క్స్ అట్లని చెప్పేసి ఓవర్ ద సోది ఉండదు. ఓకే, రైట్. నో క్రాసింగ్ ఓవర్ అక్కర్స్. మరి క్రాసింగ్ ఓవర్ అంటే ఏంది? ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ ద టూ క్రోమోజోమ్స్, దట్ ఈస్ కాల్డ్ క్రాసింగ్ ఓవర్. దీని గురించి తెలియాలి అంటే ప్రీవియస్ వీడియో చూడాల్సిందే. ఓకే, తప్పదు. నో క్రాసింగ్ ఓవర్ క్రోమోజోమ్స్, హోమోలోగస్ క్రోమోజోమ్స్ లో ఉండే రెండు క్రోమోజోమ్స్ లో వాటి యొక్క క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరగదు, బట్ క్రాసింగ్ ఓవర్ అకర్స్. ఓకే, టూ హోమోలోగస్ క్రోమోజోమ్స్ రెండు ఒకదానితో ఒకటి క్రాస్ అయిపోయి వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అదే ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ జరగదు. కాబట్టి పేరెంట్స్ ఎలా ఉంటే డాటర్ సెల్స్ కూడా సేమ్ ఉంటాయి, బట్ సేమ్ నంబర్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ డాటర్ సెల్స్ కూడా వెళ్తుంది. బట్ ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత వేరే సెల్స్ యొక్క డిఎన్ఏ పేరెంట్ సెల్స్ తో మిక్స్ అయిపోతుంది, కాబట్టి క్యారెక్టర్లు చేంజ్ వస్తుంది. ఓకే, రైట్. కమ్ టు డాటర్ సెల్స్ ఆర్ ఐడెంటికల్, నెక్స్ట్ పాయింట్ అదే. అవునా? డాటర్ సెల్స్ ఆర్ ఐడెంటికల్ టు ద పేరెంట్ సెల్. పేరెంట్ సెల్ ఎలా ఉంటే డాటర్ సెల్స్ కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఉంటాయి. ఇక ఫిదా మూవీలా మీరు చెప్తాను చూడు, నానా నేను కూడా నీకులానే అనుకున్నా, సేమ్ టు సేమ్, నేను గిట్లనే చెప్పినా. ఓకే, అట్లుంటారు అనమాట. అవునా? ఆమె ఎందుకు సేమ్ ఉంది? అయితే ఇది దట్ ఈస్ నాట్ రీజన్ అండి, బట్ అక్కడ జరిగింది అయితే ఒక సీన్ అంతే. అవునా? బట్ షీఈస్ ఆల్సో గాట్ వేరియేషన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఓకే, రైట్. డాటర్ సెల్స్ ఆర్ సేమ్ ఐడెంటికల్ లైక్ ద పేరెంట్, బట్ ఇక్కడ డాటర్ సెల్స్ ఆర్ జెనెటికల్లీ డిఫరెంట్. వాటి యొక్క జెనెటిక్ లో జీన్స్ లో చేంజెస్ వచ్చాయి, సో దే ఆర్ డిఫరెంట్. ఓకే, డాటర్ సెల్స్ ఆర్ జెనెటికల్లీ డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే క్రాసింగ్ ఓవర్ జరిగింది కాబట్టి. ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరగలేదు కాబట్టి దే ఆర్ సేమ్. అవునా? ఈ సింపుల్ అండి, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు అనుకోండి, ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలానే ఉంటాం. మనల్ని ఎవడో వచ్చి గెలికింది అనుకో, వాటిలాగా మనం మారిపోతాం. అవునా? మన మన స్టూడెంట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వీడికి ఎవరు ఫ్రెండ్స్ లేరనుకోండి, వీడు క్లాస్ నుంచి మార్నింగ్ క్లాస్కి ఎలా వచ్చాడో ఈవినింగ్ క్లాస్ బయట అలానే వెళ్ళిపోతాడు. ఇంకొకటి వీడికి కొంచెం అంత తేడాగాడ తగిలాడనుకోండి, వీడు డైవర్ట్ అయిపోయి వాటిలానే మారిపోతాడు. అవునా? అట్లుంటాయి అనమాట. ఇది కూడా కాబట్టి నైన్త్ వన్, నో పెయిరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. అంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటంటే సేమ్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ క్యారెక్టర్. ఒక హైట్ కి సంబంధించిన క్యారెక్టర్ క్రోమోజోమ్ అనుకుందాం. మేల్ లో ఎక్కడైతే ఏ క్రోమోజోమ్ అయితే హైట్ కి రెస్పాన్సిబులో, ఫీమేల్ లో కూడా అదే క్రోమోజోమ్ హైట్ కి రెస్పాన్సిబుల్ కదా, అటువంటి క్రోమోజోమ్స్ ని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటారు. ఇవి రెండు దగ్గరకు వచ్చేస్తాయి, పెయిరింగ్ జరుగుతుంది. పెయిరింగ్ వచ్చిన తర్వాత క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. అయితే ఇక్కడ పెయిరింగ్ ఏం జరగట్లేదు, క్రాసింగ్ ఓవర్ కూడా జరగట్లేదు. దీన్ని కొంచెం ఉల్టా సీదా రాసిన అంతే. సో ఇక్కడ పెయిరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ టేక్స్ ప్లేస్. అవునా? హోమోలోగస్ క్రోమోజోమ్స్ పెయిరింగ్ వస్తాయి, దే లీడ్ టు ఫార్మ్ బైవాలెంట్, అలా కలిసిపోవడాన్ని బైవాలెంట్ అంటారు. అవునా? కలిసిపోయిన వాటిని టెట్రేడ్స్ కూడా అంటారు. ఓకే, టూ హోమోలోగస్ క్రోమోజోమ్స్ కలుస్తున్నాయి కాబట్టి బైవాలెంట్ అంటారు, వాటిలో ఫోర్ క్రోమాటిడ్స్ ఉంటాయి కాబట్టి టెట్రేడ్స్ అంటారు. ఇవన్నీ మనకు అవసరం లేదు, మన ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకుంటారు. లాస్ట్,
It occurs in all organisms. Prati organism lo ee cell division mitosis anedi jarugutundi except viruses lo. Okay? Let come to idaithe reproductive cells lo ne jarugutundi. Reproductive cells of animals, reproductive cells of plants and fungi. Okay? Veetilo maatrame meiotic division anedi jarugutundi. Okay na? Simple ga oka vidhanga cheppalante like idi asexual reproduction laantidi, idi sexual reproduction laantidi. అవునా కదా దానికి దీనికి కొంచెం అంత రిలేషన్ అనేది ఉంటుంది రైట్ సో ఈ పాయింట్స్ అనేది మీకు అర్థమైనే అనుకుంటున్నాను యాజ్ ఇట్ ఈస్ గా రాసిస్తే అవునా యాజ్ ఇట్ ఈస్ గా రాయాలంటే ఫస్ట్ మైండ్ లో ఉండాలి మైండ్ లో ఉండాలి అంటే ఒకటి రెండు సార్లు చదవాలి ఓకే రైట్ ఇక్కడ ఏం లేదండి సేమ్ వన్స్ ఐ రికాప్ ఇట్ అకర్స్ ఇన్ సోమాటిక్ సెల్స్ ఇట్ అకర్స్ ఇన్ రీప్రొడక్టివ్ సెల్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గ్రోత్ డివిజన్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రిడక్షనల్ డివిజన్ సింగిల్ స్టెప్ ప్రాసెస్ ఇక్కడ టూ స్టెప్ ప్రాసెస్ ఇంకా దీన్ని పొడిగించాలంటే ఇక్కడ రాయచ్చు ప్రోఫేజ్ వన్ ఇస్ ద లాంగెస్ట్ ఫేజ్ ఇన్ ద మియాసిస్ హియర్ ప్రోఫేజ్ వన్ ఇస్ ద షార్టెస్ట్ అవునా ఇందులో క్యారియోకైనసిస్ ఒకటే ఉంటుంది ఇందులో క్యారియోకైనసిస్ రెండు ఉంటాయి కదా క్యారియోకైనసిస్ వన్ క్యారియోకైనసిస్ టూ ఇందులో సైటోకైనసిస్ ఒకటే ఉంటుంది ఇందులో ఇట్లా సాగదీయాలంటే ఎంతైనా సాగదీయచ్చు ఆన్సర్ ఓకే హోప్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సార్ ఉన్నది ఉన్నట్టు బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేశాడని వెళ్ళి అనుకోకండి ఇంతకు ముందున్న వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ అది చూడండి అది చూసిన తర్వాత మీది ఈజీగా అర్థమవుతుంది ఓకే రైట్ ఓకే హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మైటాసిస్ అండ్ మియాసిస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని అనుకుంటున్నారా చేస్తే చేయండి మీ ఇష్టం బలవంతం అయితే ఏది లేదు బలవంతం మీద ఏది నడవదు అవునా కాదా మీకు నచ్చితేనే చేయండి ఓకే ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా నచ్చకపోతే కోస్తా అది చిరంజీవి గారి డైలాగ్ అంటే నేనైతే అనట్లేదు అట్లా ఓకే సో థ్యాంక్ యూ అండి.